ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా క్రీస్తు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు ఇంతవరకు ఆయన అనుదినం ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా నన్ను మనల్ని బలపరుస్తూ ఆయన కృప మనల్ని ఆదుకొని ఆవరించి నడిపిస్తున్నందువలన మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతున్నాం ఆమె హల్లెలూయా ఆయన విడువని దేవుడు ఎడబాయిన దేవుడు ఆయన ప్రేమ అపారమని ఆయన మనల్ని ఒకవేళ శ్రమల మార్గాల్లో నిందలు దూషణలు అవమానాల మార్గాల్లో మనల్ని నడిపిస్తున్నప్పటికీ కూడా ఆయన అత్యధికమైన కృప మనల్ని ఆవరించి నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ హల్లెలూయా ప్రియ సహోదరులారా దేవుని బిడ్డలారా కీర్తనలో నుండి ఈ రోజున ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం 94వ కీర్తన 18వ వచనంలో ఈ మాట రాబడింది నా కాలు జారానని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజున మనం గమనించాలి ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి వేళలో ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనము తొట్టిల్లు పడే పరిస్థితులు ఎదురవుతాయి పరిశుద్ధతలో నుండి దైవభక్తిలో నుండి విశ్వాసంలో నుండి సహవాసంలో నుండి మనము తొట్టిల్లిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో ఈ యొక్క కీర్తనకాడైనటువంటి దావీదురాజు తన అనుభవాన్ని చెప్తున్నాడు నా కాలు జారింది అని నేను అనుకుంటున్నటువంటి సమయంలో నీ కృపే నన్ను బలపరచుచున్నది యెహోవా దేవా అని ఆయన దేవుని గణపరుస్తున్నాడు సహోదరులారా నీ ఆధ్యాత్మికమైన జీవితం ప్రారంభము ఎలా ఉంది ఈరోజుకు ఎలా కలిగి ఉన్నా విశ్వాసంలో మనం క్రమక్రమపి తగ్గుదలతో తగ్గిపోతున్నామా లేకుంటే మనము దినదినము హెచ్చించబడే స్థితిలో విశ్వాసంలో అధిక బలం పొందుతూ ముందుకు సాగించబడుతున్నామా ఎలాంటి విశ్వాసపు జీవితాన్ని ఎలాంటి పరిశుద్ధపు జీవితాన్ని మనం కలిగి ఉన్నాం నేను అంటాడు నా కాలు జారిని పరిస్థితులు ఏర్పడిపోయాయి నేను ఇక నిలబడలేను పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అని అనుకుంటున్నటువంటి సమయంలో నీ కృపే నన్ను బలపరిచింది ధైర్యపరిచింది కృంగిపోనీయకుండా అధైర్యపడనీయకుండా నీ యొక్క కృప చేత నేను బలపరచబడ్డాను అని తన యొక్క అనుభవాన్ని రాస్తున్నాడు సహోదరులారా సహోదరి దేవుని బిడ్డలారా ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనము నీరసించిపోతున్నామా జారిపోతున్నామా సాతను వేస్తున్నటువంటి ఉచ్చులలోకి సాతను విసురుతున్నటువంటి అగ్ని బాణాల్లోకి మన విశ్వాస జీవితం కృంగిపోతుందా కృషించిపోతున్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయా అయితే నువ్వు గుర్తించాల్సినటువంటి దేవుని లేఖన భాగం ఏంటంటే ఆయన కృప నిన్ను బలపరుస్తుంది అందుకని దావీదునటువంటి పౌలు తిమోతితో అంటాడు తిమోతి నీవు క్రీస్తు యేసునందున్నటువంటి దేవుని కృపచేత క్రీస్తు యేసునందున్నటువంటి కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము అని కృప నిన్ను బలపరుస్తుంది నీ కాలు జారినివ్వకుండా పరిశుద్ధతలో భక్తిలో విశ్వాసంలో నీతిలో యథార్థతలో నువ్వు నిలబడేటట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు కాలు జారిపోలేదండి యేసేపు జీవితంలో మనం చూస్తున్నాం కన్య అయినటువంటి మరియ జీవితంలో మనం చూస్తున్నాం ఆమె కాలు జారలేదండి రూతు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వారు కాళ్ళు జారిపోలేదండి నిత్యముగా ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సైతం దేవుని కృప నిన్ను ఆదుకుంటుంది దేవుని కృప నీకు సహాయం చేస్తుంది దేవుని యొక్క ఆ బలము అభిషేకం నిన్ను నిలబెడుతుంది దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఈ రోజున నీకు నీవుగా పరిశీలన చేసుకో నిజంగా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా దిగజారిపోయావా మళ్ళీ వెనకడి జీవితాన్ని పాపపు జీవితానికి అలవాటు పడ్డావా అయినను దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడుతున్నటువంటి సమయం దేవుని కృప నిన్ను వెతుకుతూ ఉన్నటువంటి సమయం దేవుని కృప నిన్ను బలపరచడానికి దేవుని కృపలో నువ్వు మళ్ళా తిరిగి ఆయనతో సఖ్యతలోనికి ఐక్యతలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు నీ మనస్సును ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు సహోదరుడా సహోదరి దిగులు పడుతున్నావా కృంగిపోతున్నావా బలహీనుడు అవుతున్నావా నిత్యముగా ధైర్యం తెచ్చుకో ఆయన కృప నిన్ను బలపరచునుగాక ఆయన శక్తి ఆయన కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము ఆ కృప ద్వారా నువ్వు బలవంతుడు అయితే దుష్టు వేస్తున్న అగ్ని బాణాలను సైతం మనము జయించడానికి ఆ అగ్ని బాణమును మనం ఆర్పివేయడానికి సాతాను మీద మనము జయం పొందడానికి
ఆ కృప ద్వారా మనం బలవంతులమై ముందుకు సాగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయ. ప్రభువా, నా కాలు జారే పరిస్థితి చూపుల ద్వారానైనా, మాటల ద్వారానైనా, ఆలోచనల ద్వారానైనా, నీ క్రియల ద్వారా ఒకవేళ జారిపోతున్న స్థితి అయితే, మునిగిపోతున్నటువంటి వేళలో యేసయ్య ఆ సముద్రం మీద వస్తున్నటువంటి సమయంలో మునిగిపోతున్నటువంటి పేతురు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినప్పుడు ప్రభు ఆయన్ని రక్షించాడు కదా. ఆ విధంగానే నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన నేను రక్షిస్తాడు. నువ్వు ఒక్కసారి ఆయన వైపు చూచి నాకు సహాయం చేయండి ప్రభువా అని నువ్వు ఆయన అడగలిగితే నిత్యముగా ఆయన నీకు సహాయం చేసి నిన్ను గణపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, మళ్ళా నిన్ను తీసి ఆయన బండ మీద స్థిరపరుస్తాడు. ప్రభు కృప నీకు ఆ విధంగా తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పాదాలకు స్తోత్రం. ఈ ఉదయకాలం అందే మమ్మల్ని మీరు ప్రేమించి మాతో మీ దాసులు దావీదురాజు చెప్పిన లేఖన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని మళ్ళా తిరిగి బలపరచు నిమిత్తమై మా యొక్క విశ్వాస జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో తిరిగి మేము మీ ద్వారా, మీ కృప ద్వారా బలం పొందుకొని అయ్యా మేము ఏ స్థితిలోంచి దిగజారిపోయామో, ఏ పరిస్థితుల్లో మేము పడిపోయామో, ఏ పరిస్థితుల్లో మా జీవితాలు ఏ విధంగా నాయన ఇబ్బందులకు గురవుతుందో, ఆయన మీ లేఖనాలు మాకు తేటగా చెప్తున్నటువంటి ఈ మాటల ప్రకారంగా మేము సరిచేసుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుంటూ సహాయం చేయండి. ఇదిగో నాయన విశ్వాసంలో తొట్టిల్లిపోయి పరిశుద్ధతను పోగొట్టుకొని నాయన దిగులు చెంది అయ్యా మళ్ళా మీ వైపుకి నాయన రాలేక అయ్యా దూరం నిలుచొని అయ్యా కృంగిన్నటువంటి జీవితాలతో వారి మనస్తత్వంతో కొనసాగుతున్నటువంటి వారి మీద పరిశుద్ధాత్ముడా మీ కృపను వారి ఎడల కనపరుస్తూ తిరిగి మళ్ళా మీతో సఖ్యత పడేటట్లుగా వారిని మీరు నడిపించండి. కృప వెంబడి కృప మీరు అనుగ్రహించి సహాయం చేయండి. మీరు ఆకుల రాజ్యంలో మేమందరం మీ యొక్క నాయన ప్రాణ త్యాగానికి నేను మేము ఒక ప్రతిబింబముగా పరలోకంలో తండ్రితో కూడా యుగ యుగాలు ఉండే కృప ప్రతి ఒక్కొక్కరికి అనుగురించి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభురాకడ వరకు నిరంతరము ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ సమాధానకర్త తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.